जंगारेड्डीगूडेम मुनिसिपल कार्यालय पालकवर्ग प्रमाण स्वीकार मोदी संवस मुनिसिपल कमिश्नर श्रावण कुमार मालातू वे वेसवकाल दृष्टि वाटर टैंक निर्मित अलागे अभिवृद्धि कार्यक्रम दृष्टिपेटा शरवेग व्याख्या कार्यक्रम में मुनिसिपल चेयरमैन बत्री नागलक्ष्मी कौनसीलर वरवल ताताजी तदितर पागो కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి మన పట్టణంలో దాతల్ని సేకరించి వాళ్ళ ద్వారా ఉచితంగా డెడ్ బాడీని కాల్చడానికి కలపని వాళ్ళ ద్వారా ఉచితంగా మనం సమకూర్చి అక్కడే డెడ్ బాడీస్ మేనేజ్‌మెంట్ కి శ్మశానం దగ్గర ఉండడానికి ఒక నలుగురు కౌన్సిలర్లు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డెడ్ బాడీస్ అన్ని ఫ్రీగా తక్కువ ఖర్చుతోటి డిస్పోజ్ అయ్యేలాగా చూడడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని మనం చాలా గట్టిగా అమలు పరచడం జరిగింది ఈ విషయంలో కూడా మన కౌన్సిల్ సభ్యుల కృషి మరువలేనిది ఆ విషయంలో వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అలానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం పట్టణంలో శానిటేషన్ కి సంబంధించి గాని వాటర్ సప్లైకి సంబంధించి గాని కౌన్సిల్ సభ్యులు ఇంటర్నల్ మీటింగ్స్ గాని షాడో మీటింగ్స్ లో గాని చాలా వరకు విలువైన సూచనలు ఇచ్చారు ఆ సూచనలు మనం నిరంతరము పాటిస్తూ పట్టణంలో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కృషి చేస్తున్నాం అలానే మొన్న రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కూడా రాబోయే ఎండాకాలాన్ని ఎదుర్కోవడానికి వాటర్ సప్లైకి సంబంధించి కూడా సెపరేట్ గా చర్చ జరిపారు దానిలో కూడా ఒక కాల్ సెంటర్ వాటర్ ట్యాంకర్స్ కి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం అలానే అడిషనల్ వర్కర్స్ రెండు సెపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని మనం దానికి మేనేజ్‌మెంట్ కి పెట్టడం ఇలా విలువైన సూచనల సలహాలు ఇవ్వడం వల్ల మనం పరిపాలక సంఘంలో ఇలాంటి కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడానికి మనము కూడా చాలా నేర్చుకుంటున్నాం అలానే రాబోయే రోజుల్లో కూడా పరిపాలక సంఘంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కౌన్సిలర్స్ సహకారం సహాయ సహకారాలు అధికారులకు అందాలని వారందరినీ మరొకసారి కోరుకుంటూ ఇప్పటివరకు మనం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఎక్కడెక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎంత విలువైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పట్టణ ప్రజలకు అందించగలిగామో అదంతా కూడా ఈరోజు మనకి కౌన్సిల్ సభ్యుల ద్వారా మీడియా మిత్రులకు తెలియజేయబడుతుంది కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో కూడా పట్టణంలో సంక్షేమము అభివృద్ధికి మనం పరిపాలక సంఘం ఎల్లప్పుడూ సదా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కొక్క కౌన్సిలర్స్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మాట్లాడిన తర్వాత ఇద్దరికి కమిషనర్ గారికి మా ప్రెసిడెంట్ గారికి కౌన్సిల్ నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా మొదటి సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఈ మొదటి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం రెండో సంవత్సరం అడిగేటప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలతో మాకు సహాయ సహకారం ఇవ్వాలని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పత్తి లక్ష్మి గారికి అలాగే కమిషనర్ గారికి అలాగే వైస్ చైర్మన్ వాసులక్ష్మి గారికి అలాగే ముప్పుడి వీరాజనాథ్ గారికి నాతోటి కౌన్సిలర్స్ అందరికీ మొదటి సంవత్సరం పదవీకాల శుభాకాంక్షలు ముఖ్యంగా మీ అందరికీ తెలిసి కరోనా మహమ్మారి వల్ల చాలా తక్కువ ఉన్న దాంట్లో కౌన్సిలర్స్ అందరూ కష్టపడి ఉన్న దాంట్లో జంగారెడ్డి ప్రజలకి సేవ చేశాం వచ్చే 4 సంవత్సరాల్లో ఇంకా మెరుగైన సేవ చేసి ఈ కౌన్సిల్ పేరుని మేము నిలబెట్టుకుంటాం అలాగే జంగారెడ్డి రోజు రోజుకు దినదినాభివృద్ధి అవుతుంది కానీ తగ్గ వస్తువులు కల్పించడంలో కొన్ని చేయలేకపోతున్నాం అంటే అవన్నీ స్టేట్ వైడ్ పాలసీలు కాబట్టి చేయలేకపోతున్నాం కాబట్టి వచ్చే 4 ఏళ్ళలో జంగారెడ్డికి మంచి మంచి గ్రాంట్స్ తీసుకొచ్చి జంగారెడ్డిని మరింత అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ ఈ మొదటి సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వేరే